హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ 2023. ఈ ఇయర్ మనందరికీ హ్యాపీగా, సక్సెస్ఫుల్గా అండ్ హెల్దీగా ఉండాలని కోరుకుందాం. మనం వైట్ బోర్డ్ క్లాసెస్ని మళ్ళీ స్టార్ట్ చేసాం. మనం ఎలాగైతే ఒక 1.5 ఇయర్ బ్యాక్ కాస్టింగ్ కాన్సెప్ట్స్ని, అకౌంటింగ్లో కొన్ని కాన్సెప్ట్స్ని వైట్ బోర్డ్ పైన చెప్పామో, దాన్ని మళ్ళీ మనం కొనసాగిస్తున్నాం. దాని నుంచి నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది సార్. నాకు కాన్సెప్ట్ని కరెక్ట్గా అర్థమవుతుంది. లైక్ అపోర్షన్మెంట్లో కాస్టింగ్లో అపోర్షన్మెంట్ ఆఫ్ కాస్టింగ్ కానీ డిపార్ట్మెంటల్ కాస్టింగ్ కానీ చెప్పినప్పుడు దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీస్కి సంబంధించి క్లాసెస్ పైన మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దాన్ని నేను బేసిస్గా తీసుకొని మళ్ళీ మనం దీన్ని స్టార్ట్ చేస్తున్నాం. సో ఏంటంటే, మీకు ఎక్కడైనా ఒక స్పెసిఫిక్ టాపిక్లో, ఆ టాపిక్లో నాకు అదొక కొరకరాని కొయ్యలాగా అయిపోయింది, అదొక్క టాపిక్లో ఆ కాన్సెప్ట్ నాకు అర్థమైపోతే ఇంకా మిగతా క్వశ్చన్స్ నేను చేసుకోగలుగుతాను అని అనుకున్న టాపిక్స్ ఏమైనా ఉంటే నాకు లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెషన్. నేను ఒక 10 టాపిక్స్ని నేను లిస్ట్ డౌన్ చేసుకొని ఒక 10 వీడియోస్లో వస్తాను. జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఫర్ సమ్ మోర్ టైమ్ వీ విల్ బి కంటిన్యూయింగ్ విత్ ద వైట్ బోర్డ్ క్లాసెస్. అది ఓన్లీ కాస్టింగ్ అనే కాదు, అకౌంటింగ్ అనే కాదు. ఇట్ కెన్ బి ఇండియస్, ఇట్ కెన్ బి డీటీ, ఇట్ కెన్ బి ఎనీ అదర్ టాపిక్. బట్ ఆ టాపిక్ నాకు ఎందుకు ఆ పల్స్, ఆ క్రక్స్ నాకు ఇంకా కరెక్ట్గా అర్థం కావట్లేదన్న ఏమైనా టాపిక్స్ ఉంటే నాకు చెప్పండి. లైక్ నేను కూడా దాన్ని సార్ట్అవుట్ చేసుకొని ఒక ఇంపార్టెన్స్ ఫర్ ఎగ్జామినేషన్, ఇంపార్టెన్స్ ఆఫ్ టఫ్నెస్ని వీటిని బేస్ చేసుకొని క్లాసెస్కి వస్తాను. సో అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.